నమస్కారం సాక్షి ప్రేక్షకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరం వచ్చేసింది కొత్త కొత్త ఆశల్ని ఆశయాల్ని మోసుకుని వచ్చింది మరి శోభకృత్ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటుంది భారతదేశం రెండు తెలుగు రాష్ట్రాలకి శోభకృత్ నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలని ఇవ్వబోతోంది ఈ సంవత్సర ఫలితాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి పీఠ ఆస్థాన పండితులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా సంతోషం మీకు అలాగే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆశీస్సులు ధన్యవాదాలండి సో కొత్త సంవత్సరం వస్తోంది అనగానే మన భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుందని రకరకాల ఇది ఉంటాయి అదేవిధంగా రాష్ట్రాల వైజ్గా కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఉంటాయనే ఒక ఆసక్తి ఉంటుంది సో శోభకృత్ నామ సంవత్సరం మీరేం చెప్తారు ప్రభవాది అరవై సంవత్సరాలలో శోభకృత్ నామ సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరంగా మన ముందుకు వచ్చింది దీని పేరే శోభకృత్ అని పిలుస్తారు శోభన అని కూడా పిలుస్తారు పేరులోనే చాలా మంచి అర్థం ఉంది ఎందుకంటే క్రిత సంవత్సరం పేరు శుభకృత్ ఇది శోభకృత్ శుభము శోభ శోభ అంటే కాంతి ప్రకాశము ఒక శక్తివంతమైనటువంటి ఒక ప్రభావం అన్నీ మన మీద చూపించబోతోంది కాబట్టి మనకు ప్రతి సంవత్సరానికి ఒక ధ్యాన శ్లోకం ఉన్నట్టే ఈ సంవత్సరానికి కూడా ధ్యాన శ్లోకం మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పింది శోభనేవత్సరే సర్వస్యా అతివృద్ధయ నృపాన్నాం స్నేహమన్యోన్యం ప్రజానాంచ పరస్పరం శోభకృత్ నామ సంవత్సరము ప్రజలకు శోభను కలిగింపజేస్తుంది శుభాలను అందింపజేస్తుంది ప్రజలకు పరిపాలకులకు మధ్య ఒక చక్కటి సమన్వయ సంవత్సరంగా ఈ సంవత్సరం పనిచేయబోతోంది శోభ శోభను కలిగింపజేస్తుంది కాబట్టి శోభకృతి రాష్ట్రాల విధంగా ఏ రాష్ట్రాలు ఏ విధంగా ఉంటాయి తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే ఏం చెప్తారు ఈ సంవత్సరము మనం ఫలితాంశాలను కనుక విశ్లేషించి చూస్తే ఈ శోభకృత్ నామ సంవత్సరము మొత్తం అధిక శ్రావణ మాసంతో కలిపి ఈ సంవత్సరం మనకు పన్నెండు నెలలు కాదు పదమూడు నెలలు ఒకటి అధిక శ్రావణం వచ్చింది అందుకే ఈ సంవత్సరము మూడు వందల ఎనభై నాలుగు రోజులు వచ్చింది ఈ మూడు వందల ఎనభై నాలుగు రోజుల ఈ సంవత్సరాన్ని కనుక మనం పరిశీలనగా చూస్తే ఈ సంవత్సరం మనకు వచ్చినటువంటి రోజు ఈ రోజు బుధవారం బుధవారం నాడు ఉగాది పండుగ వస్తే రాజు బుధుడవుతాడు ఈ నవనాయకులను బట్టే ఈ రాష్ట్రాలను కానీ దేశాన్ని కానీ మన పరిపాలనను మనం అంచనా వేస్తూ ఉంటాం రాజులు పరిపాలన అద్భుతంగా చేస్తారు ప్రజా సంక్షేమ పథకములతో ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా వర్ధిల్లుతాయి కేంద్ర ప్రభుత్వము చక్కటి పరిపాలనను సుస్థిరమైనటువంటి దేశాభివృద్ధిని కూడా కలిగింపచేస్తుంది కాబట్టి మంచి వర్షములు మంచి ఆరోగ్యము పాడి పంటలు బాగా వృద్ధి చెందుతాయి కొంత తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొంత ఒక రేఖా స్పర్శ మాత్రాన ఒక అంతరం ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కానీ అటు దేశ భవిష్యత్తు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ రెండు కూడా చాలా అద్భుతంగా వృద్ధిలోకి వచ్చేటువంటివి ఈ సంవత్సరము ఎందుకంటే ఈ సంవత్సరము సమస్యలు కొంత తక్కువగానే ఉంటాయి పరిష్కారాలు బాగా ఉంటాయి తెలుగు రాష్ట్రాలు చాలా వరకు వృద్ధిలోకి వస్తాయి తెలంగాణలో ఎన్నికల సంవత్సరం కూడా ఇది ఎన్నికల సంవత్సరము అందుకే ఈ సంవత్సరము నవనాయకులను విశ్లేషించి చూస్తే రాజు బుధుడయ్యాడు మంత్రి శుక్రుడయ్యాడు సేనాధిపతి గురు అయ్యాడు సస్యాధిపతి చంద్రుడయ్యాడు ధాన్యాధిపతి శనైశ్వరుడయ్యాడు అర్ఘాధిపతి గురుడయ్యాడు మేఘాధిపతి గురుడయ్యాడు రసాధిపతి బుధుడయ్యాడు నీరసాధిపతి చంద్రుడయ్యాడు అంటే శుభగ్రహముల యొక్క ఆధిపత్యం అనేటువంటిది చాలా వచ్చింది కాబట్టి శుభాలు ఎక్కువ జరుగుతాయి తెలంగాణ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పరిపాలన అనేటువంటిది ఉంటుంది అయితే కొంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా ఈ సంవత్సరము మనం చూడబోతూ ఉన్నాము ముఖ్యంగా రాజును బట్టే కొంత ఈ ఫలితాంశాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నక్షత్రము రాశి కర్కాటకము ఆశ్లేష అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది జగన్ గారిది మిథున రాశి ఆర్ద్రా నక్షత్రం ఇక్కడ రాశుల పరంగా చూస్తే కర్కాటక రాశి దగ్గరికి వచ్చేసరికి కొంత అష్టమ అష్టమశని ప్రారంభమైంది మిథున రాశికి అష్టమ శని తొలగిపోయింది కాబట్టి రాజు యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలనగా చూస్తే తెలంగాణలో కొంత శ్రమపడాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పకుండా ఏర్పడుతుంది గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఈ సంవత్సరం ఉండకపోవచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో రాజకీయ నాయకుల విశ్వరూపాలు ఏమిటో బయటపడతాయి చాలా చోట పార్టీలు మారటాలు తర్వాత అవినీతిలో కూరకపోవటాలు అలాగే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను రాజకీయ పరంగా ప్రజలు చూడబోతున్నారు ఈ సంవత్సరం అది తప్పకుండా జరగబోతుంది ఈ సంవత్సరం వర్షాలు ఏ విధంగా ఉంటాయండి పంటలు ఎలా పండుతాయి రైతులు బాగుంటారా పెట్టుబడుల కోసం చూస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అవి ఎలా ఉంటాయి ఈ సంవత్సరము పంటలకు ఇబ్బంది లేదమ్మా రైతే రాజులు మనకు నవనాయకుల్లో చూసినట్లయితే రాజు బుధుడు చేత వర్షాలు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి ఇక్కడ ధాన్యాధిపతి శనయ్యాడు సస్యాధిపతి చంద్రుడయ్యాడు అలాగే రసాధిపతి బుధుడయ్యాడు కాబట్టి నల్ల ధాన్యాధిపతి శనైశ్వరుడు చేత నల్లరేగడి భూములు బ్రహ్మాండంగా పండుతాయి నల్లటి ధాన్యాలు నువ్వులు అలాగే మినుములు తర్వాత కొన్ని మసాలా సంబంధించినటువంటివి లవంగాలు యాలకులు ఈ నల్లటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా పండుతాయి అలాగే చిరుధాన్యాల దిగుబడి అనేటువంటిది అధికంగా ఉంటుంది అలాగే సస్యాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి మెట్ట పల్లపు భూముల్లో పంట దిగుబడి అనేటువంటిది ఈ సంవత్సరం అధికంగా ఉండబోతోంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పండ్ల తోటలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం పండ్లు బాగా పండబోతున్నాయి ఎందుకంటే చంద్రుడి యొక్క ఆధిపత్యం వల్ల అలాగే అర్ఘాధిపతి గురువయ్యాడు కాబట్టి ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే రసాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి నూనె నెయ్యి మసాలా దినుసులు బెల్లము గసగసాలు మసాలాకు సంబంధించినటువంటి స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రేట్లు బాగా పెరుగుతాయి అలాగే నీరసాధిపతి మనకు చంద్రుడయ్యాడు కాబట్టి ముత్యాలు బంగారం వస్త్రాలు వంటి వాటికి గిరాకి బాగా పెరుగుతుంది బంగారము ధర పై పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అయినప్పటికీ కొనడం ఏం తగ్గించరు ఎవ్వరు కూడా కాబట్టి ఈ సంవత్సరము చాలా బాగుంటుంది రాజు బుధుడయ్యాడు కాబట్టి కొంత రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా ప్రభావం చూపించే ఆస్కారం ఉంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి నగరాల్లో విపరీతంగా ఉంటుంది కొంత జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్కు కొంత తగ్గు అనే తగ్గుదల అనేటువంటిది కనిపించవచ్చు కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించి భాగ్యనగరానికి తిరుగులేదు ముఖ్యంగా ధాన్యాధిపతి శని కావటం చేత పశుసంపద బలరాముడు పశుపాలకుడు బలరాముడయ్యాడు కాబట్టి పశుసంపద కూడా బాగా పెరుగుతుంది నాయక ఉపనాయకుల్లో ముప్పై రెండు మందిలో ఇరవై మూడు మందికి శుభత్వం వచ్చింది వానల దగ్గరికి వచ్చేసరికి సముద్రం మీద ఎనిమిది పాళ్ళు పర్వతాలలో తొమ్మిది పాళ్ళు భూమిపైకి నాలుగు భాగాల వర్షం అనేటువంటిది కురుస్తోంది కాబట్టి ఈ సంవత్సరము అటు సాగర్ డామ్ అయితే ఇటు కాళేశ్వరం అయితేనేమి అటు ధవలేశ్వరం అయితేనేమి ఇటు కృష్ణా బ్యారేజ్ అయితేనేమి చక్కగా నిండుతాయి నీళ్లకు కొదువ లేదు అయితే దానితో పాటే ఇంకొక మాట కూడా చెప్పాలి విపరీతమైన ఎండ వేడిమి బాగా ఉంటుంది తట్టుకోలేరు ఈ సంవత్సరము ఏసీల్లో నుంచి బయటకు రారు కరెంటుకు కొంత కటకటా కటకట అనేటువంటి పరిస్థితి మాత్రము ఏర్పడే ఆస్కారం ఉంది కాస్త సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా తుఫానులు వాయు పీడనాలు అల్పపీడనాలు వంటివి కూడా సంభవించే ఆస్కారం మనకు కనిపించబోతోంది గురుగారు శోభకృత్ నామ సంవత్సరంలో మీరు పర్టికులర్గా ఏమైనా కొన్ని అంశాలు చెప్పాలనుకుంటే అవి ఏంటి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి జగల్ లగ్నం కనుక చూసినట్లయితే జగల్ లగ్నాన్ని భాగ్యాధిపతి అయినటువంటి గురువు వీక్షించడం చేత ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి విషయాలయందు విద్యా విధానంలో ఈ సంవత్సరం కొన్ని మార్పులు జరుగుతాయి సెంట్రల్గా కొంత విద్యా విధానంలో మార్పు జరుగుతుంది ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు విద్యా వ్యవస్థ పైన అలాగే గత నాలుగు మూడు సంవత్సరాల క్రితం సంభవించినటువంటి ఏదైతే కరోనా వల్ల వెనుకబాటు దళమైనటువంటిది జరిగిందో ఈ సంవత్సరం అది పోతుంది అలాగే కొంత విద్యకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్యనే మనం అంటే చూ చూసాం కదా పరీక్షల్లో లీకులు కావటాలు ఇటువంటివి వచ్చే సంవత్సరం కూడా జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి పాలు అలాగే ఈ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొంత మోసాలు ఈ రెండింటి మీద ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండమని పంచాంగం చెప్తోంది అలాగే భారతదేశానికి కొంత తీవ్రవాదుల బెడద కూడా ఈ సంవత్సరం కొంత కలిగే ఆస్కారము ఉండబోతోంది అలాగే చాలా దేశాల్లో కూడా ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడబోతోంది అలాగే కొంత ప్రజల్లో బుధుడు రాజయ్యాడు కాబట్టి కొంత మానసిక ఆందోళన అనేటువంటిది కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ సంవత్సరము మనుష్యుల ఎందు కొంత తీవ్రతరమయ్యేటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నది ఆకాశ మార్గంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది వాయు ప్రమాదాలు కమ్యూనికేషన్ రంగం అనేటువంటిది శుక్రుడి యొక్క ఆధిపత్యం వల్ల ముఖ్యంగా మీ మీడియా గురించి చెప్పుకోవాలి ఎందుకంటే శుక్రుడికి మంత్రి పదవి రావటము సేనాధిపత్యం రావటం అనేటువంటిది ఈ సంవత్సరము మహిళలు మీడియా ఈ రెండిటికి తిరుగులేదు అవునా మీడియాకు చాలా పుష్కలమైనటువంటి వార్తా సంవత్సరము ఈ రెండు వేల ఇరవై మూడు ఉగాది నుండి ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఆగస్టు నుండి మీరు చాలా చాలా వరకు మార్పులు అనేటువంటిది చూస్తారు అలాగే టూరిజం బాగా డెవలప్ అవుతుంది భారతదేశం యొక్క ఖ్యాతి మాత్రం ఈ సంవత్సరము ద్విగణీకృతం అవుతుంది ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల రిసిషన్ లాంటివి ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి ఆ ప్రభావం అనేటువంటిది కనిపించకపోవడం అనేటువంటిది ఒక విశేషంగా మనం భావన చేయవచ్చు కాబట్టి భారతదేశానికి చాలా మంచి జరగబోతోంది ఈ సంవత్సరము అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుఖంగా ఉంటారు ఎందుకంటే పరిపాలనలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ప్రజలను దేవుళ్ళుగా పూజిస్తారు ఈ సంవత్సరము కాబట్టి ఇబ్బంది లేదు అలాగే అండి ఈ సంవత్సరం గ్రహణాలు ఎ ఎప్పుడెప్పుడు వచ్చే అవకాశం ఉంది వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మనం గ్రహణం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో మాత్రమే మనకు ఒక గ్రహణం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఆశ్వీయుజ శుక్ల పౌర్ణమి రోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు గ్రహణం అనేటువంటిది సంభవించబోతోంది ఇది మేషరాశిలో అశ్విని నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది మనకు సంభవించబోతోంది కాబట్టి వారు వృషభ రాశివారు అలాగే కన్యా రాశివారు మొదలైనటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన ఈ సంవత్సరం ఒకే ఒక్క గ్రహణం ఉంది అలాగే మూఢాల దగ్గరికి వచ్చేసరికి కూడా మొత్తం మీద ఈసారి మూఢాలు కూడా తక్కువ ఉన్నాయి ముప్పై ఎనిమిది రోజులు మాత్రమే మూఢాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరం ముహూర్తాలు కూడా చాలా వరకు బలంగా ఉంటాయి గ్రహణము ఒకటే ఉంది మూఢాలు కూడా గురుమౌఢ్యమి నెల రోజులు ఉంది ఇక శుక్రమౌఢ్యం అనేటువంటిది కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ముహూర్తాలకు కానీ పెళ్లిళ్లకు కానీ ఈ సంవత్సరము శోభకృతుకు కొదవలేదు ఇక ద్వాదశ రాశుల ఫలితాల్లోకి వెళ్దామండి మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి కొంత మిశ్రమ ఫలితాలనేటువంటివి మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి శుభకార్యాలకు డబ్బు వ్యయం అనేటువంటిది అవుతుంది కొంత శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ పర్వాలేదన్నట్టుగానే ఈ సంవత్సరం గడిచిపోతుంది గతం కంటే బాగుంటుంది మరీ గొప్పగా ఉండదు కొంత దైవారాధన అనేటువంటిది చెయ్యాలి విద్యార్థిని విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి వృషభరాశి వారికి గురువు ఏకాదశ స్థితిలో ఉండటం అనేటువంటిది అలాగే శని దశమంలో ఉండటం అనేటువంటిది రాహుకేతువులు ముప్పై వరకు ద్వాదశ షష్ట స్థానాల్లో ఉండడం అనేటువంటిది కొంత వీరికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు మనసుకు కష్టం కొంత వ్యవసాయదారులు కష్టపడాల్సినటువంటి అవకాశము విద్యార్థిని విద్యార్థులకు సామాన్య ఫలితాలు అక్టోబర్ తర్వాత వీరికి వివాహాది శుభకార్యాలు కూడా సిద్ధిస్తాయి వృషభ రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది కొంత శుభము కొంత అశుభము రెండింటి యొక్క సరిసమానం అనేటువంటిది వీరు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు కూడా ఈ సంవత్సరము చక్కగా విశేషమైనటువంటి దత్తాత్రేయ గురు ఆరాధన చేస్తే బాగుంటుంది మిథున రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఉన్న రాశుల్లో మిథున రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి కాలము శని దోషం అనేటువంటిది తొలగిపోయింది అలాగే శనైశ్చరుడు కూడా మారటము గురు అంతా కూడా చక్కగా ఈ సంవత్సరము ఏకాదశంలో లాభంలో ఉండటము ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థిని విద్యార్థులకు మంచి చక్కటి ఫలితాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం నాలుగు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని ప్రారంభం అయింది కాబట్టి గురువంతా కూడా సంవత్సరంలో దశమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంత విపరీతమైనటువంటి శ్రమ తప్పకపోవచ్చు ఆరోగ్యపరంగా కూడా కొంత కాపాడుకోవలసినటువంటి ప్రయత్నము అలాగే కొంత శని కూడా కుంభంలో అష్టమంలో ఉండటం అనేటువంటిది శత్రుభయం అనేటువంటిది బాగా పీడించవచ్చు కాబట్టి కర్కాటక రాశి వారు గత సంవత్సరంలాగా ఉండాల్సినటువంటిది కాదు కొంత జాగ్రత్తగా ఉండాలి దైవ బలాన్ని బాగా సంపాదించుకోవాలి శనైశ్చరుడికి శని త్రయోదశి రోజున తప్పకుండా తైలాది అభిషేకాదులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా కాన్ కొంత యోగదాయకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారికి కొంత జాగ్రత్త పడాల్సినటువంటి సంవత్సరము సింహరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు సింహరాశి వారికి ఈ సంవత్సరము గురువు ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు అష్టమ స్థానంలో ఆ తర్వాత నవమ స్థానంలో కాబట్టి గురుబలం అనేటువంటిది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత చక్కగా ఉంది కాబట్టి వీరికి చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి తీరిపోతాయి ఇక శని కుంభంలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత ధన నష్టం అనేటువంటిది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది చాలా వరకు ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది సింహరాశి వారికి చాలా వరకు కూడా బాగుండాలి విద్యార్థిని విద్యార్థులు బాగా కష్టపడాలి కొంత ప్రయత్నం మేరకు కష్టపడితే ఈ సంవత్సరము సింహరాశి వారికి పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది గత సంవత్సరం కంటే పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది సింహరాశి వారు ప్రతిరోజు స్తోత్ర పారాయణం చేయడం అనేటువంటిది వీరికి ఉత్తమమైనటువంటి పరిహారము తదుపరి కన్యారాశి కన్యారాశి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఏడు కన్యారాశి వారికి ఈ సంవత్సరము గురువు సప్తమ స్థానంలో ఆ ఇరవై రెండు తర్వాత ఏప్రిల్లో స్థానంలో ఆ తర్వాత శని సంవత్సరం అంతా షష్ట స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత శత్రునాశనం అనేటువంటిది జరుగుతుంది శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరము కొంత అనుకూల ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి గృహ సంబంధమైన వంటి నిర్మాణాలన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తవుతాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరము కొంత యోగదాయకమైనటువంటి సమయం అయితే ఆసన్నమైంది ఇబ్బంది అయితే లేదు కన్యా రాశి వారు ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా వరకు కూడా మంచిది తులారాశి తులారాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్య అవమానం మూడు తులారాశి వారికి అష్ అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది తొలగిపోయింది శని పంచమ స్థానంలో ఉండటము గురువు సప్తమ స్థానంలో కొద్ది అనుకూలత కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అయితే శని కూడా కుంభంలో పంచమంలో ఉన్నాడు కాబట్టి కొన్ని పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు కూడా బాగుంటుంది అలాగే రాహుకేతువుల యొక్క ఫలితాలను బట్టి చూస్తే కూడా కొంత సంవత్సరం చివరిలో ఆరోగ్యం ధనలాభాదులు కూడా కలుగుతాయి తులారాశి వారికి ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకునే సంవత్సరంగా చెప్పవచ్చు వారు ప్రతి రోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం అనేటువంటిది చేస్తే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు వీరికి గురువు పంచమంలో ఉండటం తర్వాత స్థానంలోకి మారటం కొంత మానసిక ఆందోళన ఉన్నప్పటికీ ఇరు గురుబలం వల్ల చాలా వృద్ధి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది అయితే శనైశ్వరుడు సంవత్సరం అంతా స్థానంలో ఉండటము బంధుమిత్రులతో విరోధాలు అవుతాయి మాట తీరు బాగా కాపాడుకుంటే మౌనంగా ఉండటం వృశ్చిక రాశి వారికి శ్రేయోదాయకము ఈ సంవత్సరము అనుకున్న పనుల్లో కొంతవరకు పూర్తి చేయగలుగుతారు ఫైనాన్షియల్ ఆర్థిక ప్రణాళిక అనేటువంటిది కూడా వీరికి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు విదేశీ వ్యవహారాలు కూడా సిద్ధిస్తాయి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి కాలమని చెప్పవచ్చు వీరు ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణం చేస్తే బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం ఎనిమిది రాజ్యభుజ్యం ఆరు అవమానం మూడు ధనుస్సు రాశి వారికి మరల చాలా యోగదాయకమైనటువంటి సంవత్సరము అన్ని పీడలు తొలగిపోయాయి గురువు చక్కగా సంవత్సరం అంతా పంచమంలో ఉంటున్నాడు ధనధాన్యాలు కార్యసిద్ధి శని కుంభంలో తృతీయంలో ఉన్నాడు వాహన లాభాదులు నూతన వాహనాలు కొంటారు అలాగే ఈ సంవత్సరం అంతా యోగదాయకంగా ఉంటుంది కోరినటువంటి ఫలితాలన్నీ సిద్ధిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది విద్యలో ఉన్నతి అనేటువంటిది లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి సంవత్సరం బాగుంటుంది గానగాపురంలో దత్తాత్రేయ దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యపూజ్యం రెండు అవమానం ఆరు మకర రాశి వారికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేటువంటిది ఈ సంవత్సరము తప్పకుండా సిద్ధిస్తుంది కొంత బాగున్నట్టుగానే అనిపిస్తుంది బాగున్నంతలో కొంత బాగా లేకపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది విపరీతమైన శ్రమపడాలే ఏ పనికైనా ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేటువంటిది తప్పదు నిరుద్యోగులు బాగా కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధిస్తారు శని కుంభంలో ద్వితీయంలో ఉండటము అకారణమైనటువంటి విరోధాలు అనేటువంటివి పెరుగుతాయి కాబట్టి ఓపిక సహనం అనేటువంటిది వీరికి చాలా మేలు చేస్తుంది కొంత అవమానాలు కూడా అధికంగా అయ్యే అవ ఆస్కారం ఉంది కాబట్టి కొంత సత్సాంగత్యంలో గడపడం అనేటువంటిది మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే వీరికి చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమ పడితేనే ఉన్నతమైన విద్యను సాధించబోతారు కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజ్యభూజ్యం ఐదు అవమానం ఆరు కుంభరాశి వారికి ఈ సంవత్సరము జన్మశని కారణంగా కొంత అధిక శ్రమ బంధువిరోధం దేహపీడ ఉద్యోగ బంగాదులు మొదలైనటువంటివి కూడా కలుగుతాయి అలాగే గురుబలం కూడా కొంత లేకపోవడం అనేటువంటిది కూడా కొంత కారణం కావచ్చు కాబట్టి కుంభరాశి వారు గురుబలంతో శని బలాన్ని కూడా సంపాదించుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం అంతా వీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది చండీ హోమాదులు దుర్గాదేవి ఆలయ దర్శనాలు కూడా వీరికి చాలా వరకు యోగదాయకంగా ఉంటాయి చిట్ట చివరిది మీనరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం రెండు మినరాశి వారికి ఈ సంవత్సరము కూడా మిశ్రమంగా ఉండబోతోంది ఎందుకంటే గురువు ద్వితీయంలో ఉండటం మంచి మాట తీరు మెరుగుపడుతుంది కీర్తి పెరుగుతుంది ధర్మకార్యాలు చేస్తారు శని కుంభంలో ద్వాదశంలో ఉంటుంది కాబట్టి ఉంటాడు కాబట్టి కొన్ని ఆటంకాలు అనవసరమైనటువంటి ధనవ్యయ సూచన అలాగే కుటుంబ కలహాలు మొదలైనటువంటివి సంభవించే ఆస్కారం అనేటువంటిది కూడా ఉంది మీనరాశి వారికి కొంత శనైశ్వరుడు ఇబ్బంది పెడతాడు ఈ సంవత్సరం కూడా అందువల్ల శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకాలు చేయించుకోవటము నువ్వులను దానం చేయటము నువ్వుల నూనెతో శివాలయంలో చక్కగా దీపారాధన చేసి శివ సహస్రనామ నామస్తోత్ర పారాయణం మీనరాశి వారు చేస్తే ఈ సంవత్సరం వీరికి పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది ప్రకృతిని గోమాతను దైవాన్ని దేశాన్ని చాలా ప్రేమించండి మీకు అంతా మంచి జరుగుతుంది ధన్యవాదాలు గురువుగారు మరొకసారి మీకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఈ శోభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని శోభని కలగజేయాలని కోరుకుందాం మరొకసారి సాక్షి ప్రేక్షకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు